ప్రభుత్వాలని ప్రభుత్వం చెప్పిందని చెప్పేసి ప్రతిపక్షాలను కలెక్టర్లు తిడతారా? వాళ్ళది శాశ్వత వ్యవస్థ. మధ్యలో వచ్చి 5 ఏళ్ల కోసం ఉండి 5 ఏళ్ల కోసం పోయే ప్రభుత్వం, ఈ పార్టీలు చెప్పే పొలిటికల్ పార్టీలు చెప్పే వినాల్సిన అవసరం కలెక్టర్లకు లేదు. కాకపోతే వీళ్ళు ఖజానా నుంచే జీతాలు వెళ్తాయి కాబట్టి, రాష్ట్ర ఖజానా నుంచే కలెక్టర్లకు జీతాలు వెళ్తాయి కాబట్టి సచ్చిరెడ్డి ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు తిడతారా, లేకపోతే జీతాలు మళ్ళీ పెండింగ్ పెట్టమంటారా టీచర్లకు పెట్టినట్లుగా అని చెప్పేసి ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయం తప్ప ఇది. కలెక్టర్లు వచ్చేసి ప్రజల్లో లేదంటే ప్రతిపక్షాలు తిట్టడం ఏంటండి? మీరు చెప్పదలుచుకుంటే తప్పులు ఏమన్నా ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు వేస్తున్నప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలను బయట పెట్టండి. ఒక ప్రభుత్వ రంగ వ్యవస్థలో ఎంప్లాయీస్ అని చెప్పి చెప్పడంలో అర్థం ఉంది. తిట్టడం ఏంటండి? ఇంకా నయ్యం వాళ్ళ రోజారాణి గారి దగ్గర, రోజా గారి దగ్గర, కోడాల నాన్న దగ్గర, వీళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోమని చెప్పలేదు. సంతోషం అంతవరకు ఎలా తిట్టాలి, ఏంటి, ఏ బూతులు తిట్టాలి, ఏ మంత్రిని, ఏ కులం ఎలా తిట్టాలి అని చెప్పేసి ఆ ట్రైనింగ్ తీసుకోమని చెప్పలేదు కాబట్టి అంతవరకు అదృష్టం నిన్న మహానుభావుడు. నెక్స్ట్ మీటింగ్ లో అంతకన్నా కూడా దిగజారుతాడు ఏమో చెప్పలేము. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ప్రతిసారి నిన్న జరిగిన అంశాల్లో పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారితో మీటింగ్కి వెళ్ళారన్న దాని గురించి చేసినంత హడావిడి అక్కడ వైజాగ్ లో కర్మ